అయినా ఏ సమస్యపైన అయినా ప్రశ్నించడానికి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలకు కానీ సంబంధిత వ్యక్తులకు కానీ డెమోక్రసీలో వాళ్ళను ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా వాళ్ళని ఆపలేరు. ఆపగలిగినా కొద్ది మేర వరకే. ఏ ప్రభుత్వాలు ఆపినా ఎవరు ఆపినా కూడా అది ఆగని సమస్య. తెలంగాణ ఉద్యమం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఎవరైనా తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలు ఆపే ప్రయత్నం చేస్తే అది కొంతవరకే, ఆ తర్వాత ఆగదు. ఆ తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తారు. ఈరోజు రాజ్ న్యూస్ లో ఇంత గట్టి గట్టి వాదనలు జరుగుతున్నాయి అంటే ఆపగలుగుతున్నాం మనం? కాదు కదా. ఇట్ డెఫినెట్లీ యూ నో వీ కెనాట్ స్టాప్. కాబట్టి జరిగినటువంటి సంఘటనల పట్ల, ఇప్పుడు మీరు లేవనెత్తినటువంటి రికార్డింగ్ల పట్ల దాంట్లో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఒకవేళ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ ప్రమేయం ఉందంటే ప్రభుత్వం ఖచ్చితంగా తన సుస్థిరతను సమాజంలోని అస్థిరపరిచేటువంటి అంశాల పట్ల నిఘా వ్యవస్థలు ఖచ్చితంగా వాటిని చూస్తాయి, అది చూడాల్సినటువంటి బాధ్యతలు ఉంటాయి. ఇంకొకటి, ఎమ్మెల్యేలు ఫోన్లలో ఎందుకు సంభాషించటం లేదు అంటే, ఎన్నికలప్పుడు వెళ్ళినప్పుడు అందరం వెళ్తాం, ఎన్నికలప్పుడు అన్ని రాజకీయ పార్టీలు వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తాం. ఎన్నికైన తర్వాత ఈ మధ్య ట్రెండ్ ఏమైపోయింది అంటే, యువత పిల్లలు ఏమైపోయినంటే గట్టిగట్టిగా ఏది పడితే ఫోన్లో అది మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో ఇగో నేను ఇట్లా మాట్లాడినా అట్లా మాట్లాడినా అని వైరల్ చేసి తనది సాధించిన విధంగా ఇంకెవరినో అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఒక క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఎవరు కూడా హైదరాబాద్ లో ఉండడానికి వీలు లేదు. గతంలో ఎమ్మెల్యేలందరూ హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్లలో ఉంటుంది, దాన్ని దాటివేసి ఈరోజు స్థానిక నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యే నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసి ప్రభుత్వపరమైనటువంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కావచ్చు, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి చేరవేయడానికి సమీపము అతి సమీపంలో ఉండే విధంగా ఇలా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది. నాకు తెలిసి హైదరాబాద్ నిండా ఉన్న ఎమ్మెల్యే, నాకున్న నాలెడ్జ్ లో మీకున్న నాలెడ్జ్ లో కూడా కొంతమంది అయితే ఏకంగా ఉదయం పూట మార్నింగ్ వాక్ నుంచే స్టార్ట్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంకెవరైనా ఒకరిద్దరు అందుబాటులో లేకుంటే వాళ్ళను ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు, ప్రతిపక్షాలు నిలదీస్తారు.